వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్లకు డీడీలు కట్టి ఇల్లు రాని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ చెక్కులను అందజేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో 7 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ టిట్కో ఇళ్లకు డీడీలు తీసి ఇల్లు రాని వారు ఆ నగదును లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున తిరిగి ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటి వరకు తెనాలి పరిధిలో 71,13,500 రూపాయలను వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా డబ్బులు వెనక్కి ఇచ్చిన వాటిలో రాష్ట్రంలోనే తెనాలి మున్సిపాలిటీ ప్రథమమని అన్నారు. అదే విధంగా జగనన్న కాలనీలో తెనాలి ప్రాంతంలో మొదటి ఫీజు కింద మంజూరు అయిన 17,000 ఇళ్ల నిర్మాణంలో జనవరి చివరి నుండి వేసవి కాలం పూర్తయ్యేలోపు 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. నేను గడప గడపకి వైఎస్ఆర్ తిరిగినప్పుడు కొంతమంది అయ్యా మేము డబ్బులు కట్టాం మాకు ఇల్లు రాలా అలాగే డీడీ రాలా అన్నప్పుడు నేను మున్సిపల్ కమిషనర్ గారిని జస్వంత్ గారిని ఈ సమస్య ఉంది చూడండి అని చెప్పినప్పుడు పాపం మున్సిపల్ కమిషనర్ జస్వంత్ గారు దీని మీద ఎంతో వర్క్ చేసి సుమారు అప్పుడు 50 లక్షల రూపాయల వరకు ఎవరెవరైతే అక్కడ హౌస్ ఇవ్వలేక అలాగే డబ్బుని వెనక్కి ఇవ్వలేదు వాటన్నిటిని ఐడెంటిఫై చేసి దీని మీద ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఈరోజు కూడా సుమారు 7 మందికి ఆ చెక్కుల్ని ఇచ్చాము. అంటే ఇప్పటికీ సుమారు 71,13,500 రూపాయలని ఎవరైతే అప్పుడు పెట్టుకున్న వాళ్ళలో ఇల్లు రాక వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వలేదో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మాకు అవసరం లేదని చెప్పి కూడా ఒక 5-6 మాకు ఇల్లు వద్దండి అన్నారు. ఎందుకు వద్దన్నారు అని నేను వాళ్ళని స్పెసిఫిక్గా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే జగనన్న కాలనీలో మేము స్థలం పెట్టుకున్నామండి అది వచ్చింది అన్నప్పుడు వాటిని కూడా డబ్బుల్ని వెనక్కి ఇవ్వటం. ఏదైతే మేము 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చారో ఆ నివాస స్థలాలు ఇచ్చి ప్రజల్ని ఒక స్థలానికి యజమాని చేశామో రాబోయే రోజుల్లో ఇళ్ల నిర్మాణాలను కూడా ఇప్పుడు బాగా స్పీడ్ చేస్తున్నాం. ఏదైతే ఫస్ట్ ఫేజ్ మనం 17,000 హౌసెస్ అలాట్ అయినాయో వాటితో దగ్గరగా ఈ జనవరి ఎండింగ్ దగ్గర నుంచి ఈ సీజన్లో ఈ ఎండాకాలం సీజన్లో మ్యాక్సిమం 10,000 ఇళ్ళని పూర్తి చేసే విధంగా ఎలా చేయాలనేది కూడా మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఈ 4-5 నెలల్లో 70-80% హౌసెస్ నిర్మించాలనే ఉద్దేశం కూడా ఉంది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాళీదానా సింగ్, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, పల్లెవూరు పురపాలక సంఘ అధికారులు, కౌన్సిలర్లు, వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మంచు కురిసే వేళలో అనేది అందమైన భావన. ఉదయం 10 గంటలకు కూడా మంచు తీరలు వీడకపోవడం పిల్లలకు పెద్దలకు ప్రమాదం, వాహనదారులకు భయం భయం. శనివారం కురిసిన మంచు కారణంగా తెనాలి పట్టణ వాసులకు కలిగిన భావన ఇది. శనివారం తెనాలి ప్రాంతం మంచు దుప్పటిని కప్పుకుంది. పట్టణంలో ఉదయం 10 గంటల సమయంలో కూడా మంచు తెరలు వీడకపోవడంతో పట్టణవాసులు బయటకు వచ్చేందుకు సంకోచించారు. తెనాలి చెందోలు రోడ్డుపై ఏర్పడ్డ మంచు తెరలు చూడడానికి అందం ఆహ్లాదకరంగా కనిపించినప్పటికీ కాస్త ప్రమాదకరంగా కూడా ఉంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్లపై పగటి వేళల్లో కూడా వాహనదారులు లైట్లు వేసుకొని తిరిగే పరిస్థితి కనబడింది. పట్టణ వీధుల్లో కూడా ఇదే తరహా వాతావరణం కనబడింది. తెల్లవారుజాము నుండే వీధులన్నింటినీ పొగమంచు దట్టంగా కమ్మివేయడంతో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా పెద్దలు చిన్నారులు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా ఉద్రృతి నేపథ్యంలో కర్ఫ్యూ వేళ అనవసరంగా బయటకు వస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రవంతిరాయ్ హెచ్చరించారు. పెరుగుతున్న కరోనా దృష్ట్యా ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలని, రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ సమయాలలో ఎవరైనా నియమాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రవంతిరాయ్ హెచ్చరించారు. కారణం లేకుండా ఎవరూ బయటకు రావొద్దని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ బారిన పడకుండా ఉండాలని డీఎస్పీ శ్రవంతిరాయ్ సూచించారు. ఈ పెరుగుతున్న కోవిడ్ కేసెస్ దృష్ట్యా మన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించబడడం జరుగుతుంది. రాత్రి 11 నుంచి ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడాను కర్ఫ్యూ ఉంటుంది. సో అందరూ కూడాను ఈ కర్ఫ్యూ నియమావళిని గౌరవించి తమ తమ ఇళ్లలోనే 11 to 5 ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏదన్నా మీకు అత్యవసరంగా ఏదన్నా ట్రావెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి రిలేటెడ్ మీ బండి డాక్యుమెంట్స్, మీరు మెడికల్ ఎమర్జెన్సీస్కి అదర్ ఎమర్జెన్సీస్ మట్టుకే అలౌ చేస్తాము. అన్నెసరిగా ఊరికి నేను రోడ్స్ చూడాలని కానీ ఇలా కానీ కుర్రాలకు మెయిన్గా యువకులకి అండ్ యువతి యువకులకి చెప్పేది ఏంటంటే ఈ కోవిడ్ లాక్డౌన్ టైంలో దయచేసి బయటికి రాకండి. ఇప్పుడు చెప్పినట్టు అందరి వాళ్ళ మీద ఎవరైతే వస్తారో ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అన్నెసరిగా అందరూ కూడాను ఇబ్బంది పడతారు. సో ప్రజలందరికీ విన్నపం ఏంటంటే 11 to 5 వరకు కూడాను మనకు కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి అందరూ తమ తమ ఇళ్లలో ఉండాలి. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 8, 9, 10 తరగతి విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో 8, 9, 10 తరగతులకు క్లాసులు చెప్పే 2 ఉపాధ్యాయులు కరోనా బారిన పడిన నేపథ్యంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు శనివారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైనా కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినట్లయితే వైద్యాధికారులకు సమాచారం అందించినట్లయితే అక్కడ కూడా కోవిడ్ పరీక్షలు చేసి కోవిడ్ తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేయడం జరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం మౌలాబి మాట్లాడుతూ పాఠశాలలో 2 టీచర్స్కి పాజిటివ్ వచ్చినందున విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఎవరైనా కోవిడ్ బారిన పడితే వారిని ఐసోలేషన్కి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలో కోవిడ్కు సంబంధించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ స్కూల్లో గత 2 రోజుల నుంచి మాకు వచ్చిన రిపోర్టు 1-2 టీచర్స్కి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని మేము మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారికి మరియు తదితర సిబ్బందికి మా సూపర్వైజర్స్కి తెలియపరిచున్నాము. మరి దానికోసమని కమిషనర్ గారు స్కూల్లో పిల్లలకి టీచర్స్కి కోవిడ్-19 టెస్టులు చేయించాల్సిందిగా సిబ్బందిని పంపించున్నారు. వారికి ముందుగా మా పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈ కోవిడ్ వ్యాప్తి అనేది చాలా వ్యాప్తి ఎక్కువగా ఉంది. లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ హాస్పిటలైజేషన్ అయ్యేంత ప్రమాదం రాకపోయినప్పుడు కూడా వ్యాప్తి ఎక్కువగా ఉంది. కాబట్టి మేము పాఠశాలలో పిల్లలకి టీచర్స్ కూడా దాని యొక్క నిబంధనలను 100% పాటిస్తున్నాము. సోషల్ డిస్టెన్స్, శానిటైజేషన్, డైలీ టెంపరేచర్ చెక్ చేయడము, అవన్నీ మాస్క్ వేర్ చేయడము మేము ఖచ్చితంగా పాటిస్తున్నాము. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ తెనాలిలో 8, 9, 10 తరగతులకి నిర్వహించే ఉపాధ్యాయుల్లో 2 పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు కోవిడ్ స్క్రీనింగ్ చేయాలని ఇక్కడ కోవిడ్ స్క్రీనింగ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాం. ఆ విద్యార్థులందరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వచ్చారు. వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి మనం ఎంత తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే వాళ్ళకి సరైన విధంగా మనం డైరెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇప్పుడు టెస్టులు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన తెనాలి పరిధిలో ఎక్కడన్నా స్కూల్స్లో ఏదైనా ఎవరికైనా పాజిటివ్ కనుక మీ దృష్టికి వస్తే మాకు చెప్తే అక్కడ కూడా మేము టెస్టులు కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యక్రమంలో డాక్టర్ సందీప్ రాణి, డాక్టర్ ఆర్ రమ్య, ఆరోగ్య విస్తరణ అధికారి ఏ బాలచంద్ర మౌళి, స్కూల్ సూపర్వైజర్ జక్క వీరంజనేయులు, ఏఎన్ఎం లక్ష్మీ తులసి అక్కమ్మ, స్టాఫ్ నర్స్ సుహాసిని, సుధీర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం.